నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 18/4 అయితే 17/4 నిన్న సోమవారం నాడు మార్కెట్ ఫాల్ అవటం జరిగింది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిన్న మార్కెట్ ఫాల్ అయింది. ఎందుకు అయింది అంటే 9 రోజుల నుంచి కంటిన్యూగా మార్కెట్లు పెరగటం జరిగింది. మనకి మొన్న అంబేద్కర్ జయంతి, ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్ రావటం, నిన్న మండే 3 డేస్ తర్వాత మార్కెట్ ఓపెన్ కావటం, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగలేవు అని ఒక వార్తతోటి ఇన్ఫోసిస్ పడటం జరిగింది. దాంతోపాటు హెచ్డిఎఫ్సి కూడా పడటం జరిగింది. ఈ రెండింటితోటి వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉందో దాంతో మన మార్కెట్లు ఫాలో అవటం జరిగింది. ఓవరాల్గా మార్చి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకొక 15-20 రోజులు అయితే చాలా వరకు మ్యాక్సిమం జనరల్గా బీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే, బీఎస్సీ వెబ్సైట్ చెక్ చేస్తే రోజు సుమారుగా 4000 కంపెనీలు ట్రేడ్ అవుతాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, జెడ్ గ్రూపు, ఎక్స్ గ్రూపు, టీ గ్రూపు, ఎక్స్టే గ్రూపు, టీ, ఇలా అన్ని గ్రూపులు కలిపి. అయితే మనకి ఏ గ్రూపు, బి గ్రూపు రెండు కలిపినా కూడా 2000 వరకు ఉంటాయి. 1900-2000 కంపెనీలు మనకి ఉంటాయి. అయితే మనం చూడవలసిందల్లా 4000 కంపెనీలు కాకపోయినా సుమారుగా ఏ గ్రూపు అంటే, సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 50, F&O, మన బీఎస్సీ సెన్సెక్స్ 30, అంటే ఈ 30-50 అన్నీ ఒకటే అనుకోండి. సెక్టార్లు ఉన్నాయి, ఈ ఆటో సెక్టారు, ఎఫ్ఎంసీజీ సెక్టారు, టెలికామ్ సెక్టారు, మీడియా సెక్టారు, ఎంటర్టైన్మెంట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇలా ఏవైతే ఉన్నాయో money.readflow.com వెళ్తే మీరు హోమ్ పేజీ క్లిక్ చేసి పేజీ డౌన్ చేస్తే దాంట్లో చూపిస్తాయి ఒక 22 సెక్టార్లు. మళ్ళీ ఎన్ఎస్సీ హోమ్ పేజీకి వెళ్ళినా అక్కడ కూడా మీకు ఆటో సెక్టార్ అని, ఫార్మా, మీడియా, ఎడ్యుకేషన్, ఇలా సెక్టార్ వైజ్ ఉంటుంది. అయితే ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో, టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి ఫస్ట్ మొట్టమొదట యాన్యువల్ రిజల్ట్స్, తర్వాత ఇన్ఫోసిస్ రావటం జరిగింది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగా లేవు అని, అంటే రాబోయే క్వార్టర్ ఏవైతే ఉన్నాయో అంతగా ఉండవు అనేది సాఫ్ట్వేర్లకి ఒక మైనస్ పాయింట్. ఆ ఎఫెక్ట్ తోటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏవైతే దిగ్గజాలు ఉన్నాయో ఇప్పుడు ఇన్ఫోసిస్ బాగా ఫాలో అవటం జరిగింది. దాంతో సెన్సెక్స్ కూడా, నిఫ్టీ కూడా ఫాలో అవటం జరిగింది. ఓవరాల్గా అన్ని విధాల కంపెనీలు బాగానే ఉన్నాయి, రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయనేది ఉంది. ఇప్పుడు ఐటీసీ ఉంది, ఆల్ టైమ్ హైక్ చేరింది, న్యూ హైక్ చేరింది. అయితే రిజల్ట్స్ వరకు తీసుకెళ్తారు, రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ రాకముందు రిజల్ట్స్ బాగుంటాయని చెప్పేసి పెంచడం జరుగుద్ది, పెరుగుతూ ఉంటాయి. రిజల్ట్స్ బాగున్నా తగ్గుతాయి, తర్వాత రిజల్ట్స్ బాగలేకపోయినా తగ్గుతాయి, రిజల్ట్స్ న్యూట్రల్గా ఉన్నా తగ్గుతాయి. అయితే రిజల్ట్స్ బాగున్నాయి తగ్గినా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది ఎలా చూడాలి, రిజల్ట్స్ రాకముందు మనీ కంట్రోల్కి వెళ్ళాలి. మనీ కంట్రోల్, మార్కెట్స్, ఆల్ స్టాట్స్, కార్పొరేట్ యాక్షన్, బోర్డు మీటింగ్స్ కనుక క్లిక్ చేస్తే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనీ కంట్రోల్, మార్కెట్స్, ఆల్ స్టాట్స్, పేజీ డౌన్, కార్పొరేట్ యాక్షన్, బోర్డు మీటింగ్స్ క్లిక్ చేస్తే ఏ కంపెనీలు ఏ రోజు బోర్డు మీటింగ్లు ఉన్నాయో అక్కడ డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారంగా రాబోయే రోజుల్లో ఏవైతే బోర్డు మీటింగ్లు ఉంటాయో అవన్నీ కూడా పెరగటం జరుగుతుంది. బాగున్నా పెరుగుతాయి, బాగలేకపోయినా పెరుగుతాయి, మంచిగుంటాయి అనేవి పెరుగుతాయి. అయితే మనం ఏం చూడాలి, లాస్ట్ 3 క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని 4th క్వార్టర్ ఎలా ఉంటుందో, అక్కడ టీటీఎం ఉంటుంది బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్లో. ప్రాఫిట్ అండ్ లాస్లో టీటీఎం ఉంటుంది, టీటీఎం అంటే ట్రైలింగ్ 12 మంత్స్. అది చూసుకొని మనం ఏం చేయాలి, ఆ కంపెనీని బోర్డు మీటింగ్ ముందు కొనుక్కొని బోర్డు మీటింగ్ రోజు ఎగ్జిట్ అవ్వాలి. లేదు, బోర్డు మీటింగ్ అబ్జర్వ్ చేసి, రిజల్ట్స్ వచ్చేంతవరకు అబ్జర్వ్ చేసి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1-3 రోజులు వెయిట్ చేస్తే అది ఒక దగ్గర సెట్ అవుతుంది. అంటే నీ పెరగటమా తగ్గటమా న్యూట్రల్గా ఉండటమా ఒక దగ్గర ఉండిపోద్ది, అప్పుడు మళ్ళీ మనము ఆ రిజల్ట్స్ని బట్టి మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మార్కెట్ బాగున్నా షేర్ బాగుందని చెప్పేసి ఎక్కువ శాతం ఏంటిదంటే ఆల్ టైమ్ హైలో న్యూ హైకి వచ్చినాక ఇంకా పెరుగుతుందని కొనుక్కోవటం, అప్పటిదాకా చూస్తూ ఉంటారు, కొనరు, అప్పుడు కొంటారు, అక్కడి నుంచి ఫాలో అవటం జరుగుతుంటుంది జనరల్గా. అయితే ఎఫ్ఐఐలు నిన్న 17/5 సోమవారం నాడు అమ్మటం జరిగిందనమాట. అంటే కంటిన్యూ వాళ్ళు 9 రోజుల నుంచి కొంటూ ఉన్నారు. ఒకటే బండ గుర్తు మనకి, మార్కెట్ పెరిగింది అంటే ఎఫ్ఐఐలు కొన్నట్టు అర్థం.
మార్కెట్ పడింది అంటే 99% ఎఫ్ఐఐలు అమ్మటం, అమ్మితేనే మార్కెట్ ఫాలో అవ్వటం జరుగుతుంది. అయితే ఇది ఒకటే కాదు, మనకి ఇన్ఫ్లేషన్ అనుకోండి రాబోయే రోజుల్లో, నిన్న హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ రావటం జరిగింది. ఈ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి అంటే ఇండెక్స్ అన్నమాట, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో 29 నెలల కనిష్ట స్థాయికి చేరటం జరిగింది. 29 నెలలు అంటే సుమారుగా 12 24, అంటే 2.5 సంవత్సరాలలోకి రావటం జరిగింది. ఇవన్నీ గుడ్ న్యూస్ అన్నమాట. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు డిసైడ్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ ఉంది, అదే అనౌన్స్మెంట్ జరగాలి, వీటన్నిటితోటి మళ్ళీ మన మార్కెట్లు అంటే వరల్డ్ మార్కెట్లు పడ్డా కానీ మన మార్కెట్లు స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పటం అన్నమాట. ఏది డబ్ల్యూపీఐ లో రావటం, రెండోది మార్చి రిజల్ట్స్ మనకి పాజిటివ్గా చూపించటం. అయితే ఫస్ట్ వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు టీసీఎస్ కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు ఒక క్వార్టర్ వరకు పెద్దగా రాదు అనేది అన్నమాట. అందుకని ఈ క్వార్టర్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, అందుకని ఈ క్వార్టర్ మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీల జోలికి పోవద్దు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక ఉండి ఉన్నట్టయితే వాళ్ళు మాత్రం ఎంటర్ అవ్వచ్చు, ఏది హోల్డ్ చేయటం కోసం, లోలో ఉంటుంది కాబట్టి తక్కువలో ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు. అయితే నిన్న మళ్ళీ 60,000లోపుకి రావటం సెన్సెక్స్ జరిగింది. మనం అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం డిమాండ్ రావటం జరిగింది. ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ బాగుంటాయి అనుకున్న కంపెనీలు సెక్టార్లు కానీ అంటే రియల్ ఎస్టేటు బ్యాంకులు రిజల్ట్స్ బాగుంటాయి అని అనుకున్నాయన్నీ కూడా పెరగటం మొదలు పెడతాయి. ఫార్మా సెక్టార్ కూడా పెరగడం జరుగుతుంది, పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మళ్ళీ కరోనా విజృంభిస్తుందని, కరోనా కేసులు పెరుగుతున్నాయి అనే దాని మీద మళ్ళీ ఫార్మా షేర్లు కూడా మూవ్ అవటం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది కూడా. అయితే మన పని ఏంటిది, ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి కొనుక్కోవటం ఒక పద్ధతి, లేదు ఆల్రెడీ 3 క్వార్టర్ రిజల్ట్స్ కనుక మంచిగా ఉన్నాయంటే చూసుకొని 4th క్వార్టర్లో కొనుక్కొని బోర్డు మీటింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండి బోర్డు మీటింగ్ రోజు ఎగ్జిట్ అవ్వటం అనేది 5-10%. అయితే నిన్న మార్కెట్ పడడానికి 2 రీజన్లు. ఒకటేంది, ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి పార్టుగా ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఈ పదం. ఇది అంటే ఏంది, 9 రోజుల నుంచి కంటిన్యూ పెరిగింది కాబట్టి లోలో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా పెరిగిన తర్వాత 5-10% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వటం అనమాట. అది నిన్న జరిగింది. ఇది సింపుల్గా, ఇది అంతా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. నేను ఇంకో ఎపిసోడ్లో ఇంకొక కంటెంట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.